టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ, గెలిచేది ఎవరో తేల్చేసిన లేటెస్ట్ సర్వే. ఏపీలో ఎన్నికల పోరు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. సీఎం జగన్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరుకుంది. టీడీపీ, జనసేన వచ్చే నెల తొలివారంలో తమ జాబితా విడుదల చేయనున్నారు. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలిసి వస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్ ఏపీలో కొత్త ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెల 27 నుంచి జగన్ ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ సమయంలోనే ఏపీలో అధికారం ఎవరికి దక్కుతుందనే సర్వే నివేదికలు ఆసక్తికరంగా మారాయి. ఏపీలో ఈసారి ఎన్నికల సమరం హోరాహోరీగా కనిపిస్తోంది. త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉంది. వైసీపీ సింగిల్గా బరిలోకి దిగుతోంది. టీడీపీ, జనసేన కలిసి వస్తే బీజేపీ, మూడు పార్టీలు కూటమిగా పోటీకి సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ గతం కంటే బలం పెంచుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా, టీడీపీ జనసేనకు మద్దతు ఇస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇక జగన్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటికే చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. వచ్చే నెల నుంచి పవన్ వరుస పర్యటనలు ఖరారయ్యాయి. షర్మిల రోజుకు 3 జిల్లాల చొప్పున పర్యటనలు ప్రారంభిస్తున్నారు. ఈ సమయంలో పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు సర్వే సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా పొలిటికల్ క్రిటిక్ సర్వే సంస్థ ఏపీలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయనేది అంచనాలు వెల్లడించింది. ఈ సంస్థ వెల్లడించిన నివేదికల ప్రకారం వైసీపీకి 48% ఓటర్ల మద్దతు ఉందని పేర్కొంది. టీడీపీ ప్లస్ జనసేనకు 44%, బీజేపీకి 1.5%, కాంగ్రెస్కు 1.5%, ఇతరులకు 5% ఓట్లు పోలయ్యే ఛాన్స్ ఉందని విశ్లేషించింది. సీట్ల వారీగా వైసీపీకి 115 వరకు వస్తాయని వెల్లడించింది. అదేవిధంగా టీడీపీ ప్లస్ జనసేన పార్టీలకు 60 వరకు వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ అంచనాలలో 5 పెరుగుదల లేదా తగ్గుదల ఉండే అవకాశం ఉందని విశ్లేషించింది. ఇక పార్లమెంటు ఎన్నికలలో వైసీపీకి 17, టీడీపీ ప్లస్ జనసేనకు 8 వస్తాయని అంచనాగా వెల్లడించింది. ఇప్పటి వరకు మెజారిటీ సర్వే సంస్థలు ఏపీలో వైసీపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఫలితాలను వెల్లడిస్తున్నాయి. టీడీపీ, జనసేన నేతలు మాత్రం వైసీపీ ప్రభుత్వంపైన ప్రజల్లో ఆగ్రహం ఉందని, తమ అధికారం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. జగన్ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. జగన్ తాను అమలు చేసిన సంక్షేమం, సామాజిక న్యాయం గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. వచ్చే నెల 3వ వారంలో ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు సర్వే సంస్థలు ఇస్తున్న నివేదికలు రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి.